అది సత్యం. న్యాయం ధర్మం నీతి నియమం గెలుచును అన్నది నానుడి. నందిని పండిగ నమ్మించైనా గెలవాలన్నది యూనుడి. నీతిని నమ్ముకు బతికే వాడిని లోకంలో కువ చేస్తుంది. నోరే పెట్టుకు బతికే వాడికి ఊరే. బుద్ధుడు పుట్టిన యుద్ధ భూమిగా రాముడు ఏలిన రక్తం ఏరై నిరూపించిన శాంతి కపోతం నేలకు నేడు రాలింది. జాతి మతాల కుమ్ములాటలు తీసే పారిపోయింది. మమత సమత మానవత్వం మట్టిని కలిసింది నాడు. కంచన తరిగి మంచే పెరిగి వెలుగే నానుడి. నందిని పండిగ నమ్మించైనా గెలవాలన్నది యూనుడి. నీతిని నమ్ముకు బతికే వాడిని లోకంలో కువ చేస్తుంది. నోరే పెట్టుకు బతికే వాడికి ఊరే దండం పెడుతుంది. జూనియర్ ఏంటి నాన్న? మేమే చేయితే రా, తప్పుగా రాసినట్టున్నాడు. ఓకే, కోర్టులో గెలిచేది అసత్యమే కదా. యువరానర్ అవును, అందరూ ఆయన శాస్త్రి గారు శాస్త్రి గారు అంటూ ఉంటారే, ఆయన పూర్తి పేరేమిటి? వేటూరి సుందరరామ శాస్త్రి. అవును, ఒక బ్యాగులో ప్లాస్టిక్ పెట్టారు, ఒక బ్యాగులో కేస్ పెన్స్ పెట్టారు, మరో బ్యాగులో పేపర్ పెన్స్ పెట్టారు, ఇంకో బ్యాగు తెరవనే తెరవనంటే అందులో ఏం పెట్టారు? చూసే బొంబాయ్, నాకు కాళ్ళు చచ్చబడిపోయి దరిదాపు 10-15 ఏళ్ళు అవుతుంది, కానీ అదే తలుచుకుని ఇంకా ఫీల్ అవ్వాలా? కానీ నాకు కొంచెం కూడా ఫీలింగ్ లేదు. ఎందుకో తెలుసా? లోకంలో భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, కానీ ఇంతవరకు ఒక లాయర్కి వెళ్ళాలిగా అవతారం ఎత్తలేకపోయాడు. భగవంతుడే పక్కనుండగా నాకు కాళ్ళు మాత్రమే కాదు, చేతులు కూడా అక్కడ. భగవంతుడి ముందు అపశకునం మాట్లాడేంటండి, భగవంతుడు దండేస్తాడు. అవునవును, అదీ కాక ఏవుడు భగవంతుడు కాడు, బొంబాయి భగవంతుడు. బొంబాయి బామ్మా, వదలండి.
నేను బొంబాయిలో పుట్టిన మాట నిజమే. అందుకని యు నో మై నేమ్ ఇస్ పార్వతి. దట్ ఐ నో మై స్వీట్ అర్థండి. అవును, మన అమ్మాయి జానకి ఎక్కడ? అదేమన్నా బొంబాయికి వెళ్ళిందా? రోజులాగే భరతనాట్యం క్లాస్కి వెళ్ళింది. వదలండి. భరతనాట్యం నేర్చుకుంటున్నానని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఈత నేర్చుకుంటున్నావే, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఈత నేర్చుకోవాలని నాకున్న ఇష్టమైన కోరికను మా నాన్నతో చెప్పానే, ఆయన వద్దన్నారు. దానితో నాకు అబద్ధం ఆడక తప్పలేదు. పిల్లలు అబద్ధం చెప్పడానికి కారణం పెద్దలు వాళ్ళపై అనవసరమైన ఆంక్షలు విధించడం వల్లనే. అయ్యో, ఏ టేబుల్ కలర్ఫుల్ గా ఉందో చూడరా మావా. మావా, ఆ టేబుల్ సూపర్ గా ఉందిరా. భరతనాట్యం క్లాసులకు రోజు వెళ్తున్నావు? భరతనాట్యం క్లాస్ కా వెళ్తున్నాను. అవును రాయ్, అమ్మాయి సూపర్, ఆంటీ సూపర్. సరికలేవు, త్వరగా కన్నింటికి వెళ్దాం. ఎంత పొగరంటే ఒక మగాన్ని చెప్పుతో కొడతావు? అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూసి ఊరుకోమంటావు? ఇలాంటి చేయకూడదు, నెమ్మదిగా అడ్వైజ్ చేసిండొచ్చుగా. మా సంగతి ఏంటో తెలియకుండా మాతో పెట్టుకున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ కూతురు నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేయగలవే? ఇక్కడ ఎవ్వడు నీకు సపోర్ట్ చేయడు, ఎందుకంటే ఇది నా ఏరియా, ఇక నేను చెప్పింది వేదం. అయ్యో, నువ్వెవరో తెలుసుకోవచ్చు? నా పేరు ఎడిసన్ అండి, రోడ్ రోలర్ నడిపే డ్రైవర్ని, అంబేద్కర్ నగర్ లో జిమ్ నడుపుతున్నా. ఎడిసన్ అంటున్నారు, మీరు క్రిస్టియనా? తెలీదండి, నేను ఒక అనాథని, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు, నాకు నేనే పేరు పెట్టుకున్నానండి. ఎవరో ఒక దేవుడు పేరు పెట్టుకుని ఏదో ఒక మతానికి అంటు పెట్టుకోవడం కంటే ప్రపంచానికి ఉపయోగపడే కరెంటును కనిపెట్టాడే థామస్ ఆల్వా ఎడిసన్ అనే మేధావి, ఆయన పేరు పెట్టుకోవడమే గొప్పని అనుకున్నాను. వస్తానండి. అయ్యో, అమ్మాయి పెళ్లి చూపులంటేనే నాకు కాళ్ళు చేతులాడు. అయ్యో, నా కల్లుడయ్యే కుర్రాడు బుద్ధిమంతుడా కాదా అనేది నాకు ముఖ్యం కాదు, పెద్ద ఆస్తిపరుడా కాదా అనేది నాకు ముఖ్యం కాదు,
బ్రాహ్మణుడా కాదా అనేదే నాకు చాలా ముఖ్యం. మీరు బ్రాహ్మణులు అవడమే కాదు మా పక్కింట్లో ఉంటున్నారు, అది ఇంకా సంతోషం. గెలిచావరా? బట్ యు నో వన్ థింగ్, నేను సదాచార బ్రాహ్మణుణ్ణి. మేం మటుకేం అనాచారమైన బ్రాహ్మణులమా? అక్షరాల సదాచార బ్రాహ్మణులమే. అన్న అమ్మాయి అమ్మాయిని బాగా చూడు, ఆ తర్వాత నచ్చలేదు అనకూడదు. అలాగే అమ్మాయి చేతిలో ఏమిటి? కేక్ ముక్కలు. కేక నాకు చాలా ఇష్టం. నాకు కూడా. కూర్చో కూర్చో. ఇక నేను లోపలికి వెళ్తానన్న. కేక్ బాగుందా? ఓ బాగుంది, అవ్వడం చెప్పకూడదు, చాలా బాగుంది. కేకులో గుడ్డు కలుపుతారనేది మీకు తెలీదు? కేకులో గుడ్డు కలుపుతారని ఎవరికి మాత్రం తెలుసు? తెలుసుకోవాలి. వాడే సదాచారమైన బ్రాహ్మణుడు, నువ్వు అరకుర బ్రాహ్మణుడివి, సో యు గెట్ అప్ అండ్ గెట్ అవుట్. మాటికి 30 సార్లు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అని అంటున్నావే, ఓయ్ వేటూరి, నువ్వు కూర్చున్నావే చక్రాల కుర్చీ, అది చేసింది బ్రాహ్మణ. మీ ఆవిడ కట్టుకుందే పట్టు చీర, అది నేసింది బ్రాహ్మణ. అంతెందుకు? మీ ఆవిడ మెడలోను మా ఆవిడ మెడలోను వేలాడుతుందే తాళి, అది కట్టిన నువ్వు నేనయ్యా బ్రాహ్మణం, అది చేసిన వాడు బ్రాహ్మణ కాడు. రా ఇటు చూడు, నీ బోటి వాళ్ళు ఒకరిద్దరు ఉండబట్టే నా బోటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఏమండి, పక్క వాళ్ళకు ద్రోహం చేయకుండా మనసుకు నచ్చినట్లు జీవితాన్ని గడపాలి, అదే కదా ముఖ్యం. అలాంటిది ఈ కాలంలో కూడా ఆచారం అనుష్ఠానం అంటే ఎలాగే. నాకు మాత్రమే ఇవన్నీ ఉన్నాయనా? ఏ నాయుడు గారైనా, ఏ శెట్టి గారైనా, ఏ కాపు వారైనా, ఏ రాజుగారైనా, ఏ రెడ్డి గారైనా ఇంట్లో పిల్లలు చేసుకుంటారా? ఒక్క పూట భోజనమైనా చేస్తారా? అంతెందుకో, అట్లీస్ట్ ఒక్క గ్లాసు మంచి తీర్థమైనా తాగుతారా? అది కొంతమంది చేస్తారండి. నోట్ దట్ పాయింట్. కొంతమంది అంటే చాలా మంది అలా చెయ్యలేరు అనే కదా. ఆ చాలా మందిలో నేను ఒక్కడిని. నాకు ఆచార గౌరవాలే ముఖ్యం, నాకు నేనే ముఖ్యం. నేను 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 ఊరికి నేను నేను నేనని మిడిచిపెడుతున్నారే. నేను నేను అని అంటుంటే ఎవ్వరూ మనతో కలవరసం. అంతెందుకు? నేను నేను అంటుంటే మన పేదాలు కూడా కలవడలేదు తెలుసా? మనం మనం అని చూడండి, పేదాలు కలుస్తాయి. బాగుంది, వెరీ గుడ్. అవును, నువ్వెందుకు మడి చీర కట్టుకున్నావుట? అందరిలాగే మామూలు చీర కట్టుకోవచ్చు కదూ. అది అది నాకు అలవాటైంది. నాకు ఆచారం అనుష్ఠానం పొగరు అన్ని అలవాటైనాయి. ఒక్కడ తెలుసుకో, లోకంలో అన్నిటికంటే ఈజీ ఏంది పక్క వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం, చాలా కష్టమైంది ఏమిటో తెలుసటో, ఆ అడ్వైజ్ ని ఫాలో అవ్వడం. సార్ అడిగానని తప్పుగా అనుకోకండి, నాతో చిన్న సందేహం. అడగరా కుపక్షి, కోర్టులో ఎటు అడగవు, ఇంట్లో అయినా అడిగి చావు. ఒకవేళ పొరపాటున బై ఛాన్స్ జరగదు జరగదు జరగకూడదు. ఒకవేళ జరిగిందంటే ఏమిట్రో అది? మన జానకి ఎవరినైనా లవ్ చేసి కులాంతర వివాహం చేసుకుంటే? రెండు హత్యలు, ఒక ఆత్మహత్య. నా కూతుర్ని, ఎవడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో ఆ దౌర్భాగ్యుణ్ణి హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను.